నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో బిరదవాడ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 65 ఎర్రచందనం దుంగలను టాటాయస్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమిళనాడులోని పెరంబూరు జిల్లా మంగళాపురంకు చెందిన జలాలుద్దీన్, ఒరుసే మొహుద్దీన్, ఎన్ బూహరిలు, పెరంబూరుకు చెందిన సూత్రధారి షాహిల్, నెల్లూరుకు చెందిన మధ్యవర్తి సుబానీ బాషాల ప్రోత్సాహంతో బాలయ్యపల్లి గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధించిన 65 ఎర్రచందనం దుంగలను టాటాయస్లో లోడ్ చేసి చెన్నైకి తరలిస్తుండగా స్థానిక పోలీసులు బిరదవాడలో పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్దనున్న టాటాయస్ వాహనంతో పాటు 107,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి రివార్డు అందజేశారు. ఆయన వెంట నాయుడుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, పలువురు పోలీసులు ఉన్నారు. ఈ దినము ఉదయము ఈ NH-16 పోయే దగ్గర ఈ బిదరవాడ శ్రీనివాసపురం మధ్యలో జామాయిల తోట వద్ద మేము వెహికల్ చెక్కింగ్ అంటే మన ఎస్ఐ గారు, గూడూరు నాయుడుపేట టౌన్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఒక ఆటో రావటం జరిగింది. ఆటోలో ఈ ఇంటి పాత ఇంటి సామాన్లు అంటే తలుపులు గిరుపులు అంతా ఇంటి సామాన్ల మాదిరి వేసుకుని ఆటో పోతూ ఉండేది. లేబట్టి వెహికల్ చెక్ చేసినప్పుడు పైన అయితే అవన్నీ ఉన్నాయి, తలుపులు పాత సామాన్లు అట్లా ఉన్నట్టు, ఏదో ఇంటి సామాన్లు ఉన్నట్టు ఉన్నాయి, స్క్రాప్ ఉన్నట్టు ఉంది. కానీ తీరా చెక్ చేస్తే ఈ 65 ఎర్రచందనం అంటే ఇవి ఒక డిస్మాంటిల్డ్ హౌస్, పాతకాలం నాటి ఇంటి చేసుకున్న ఎర్రచందనం దొంగలు వీళ్ళు బాలాయిపల్లి నుంచి తీసుకురావటం జరుగుతూ ఉంది. సుమారు 65 ఎర్రచందనం దొంగలు, తూకం వేస్తే దాదాపు 900 కేజీలు ఉంది. దాదాపు దాని విలువ ప్రజెంట్ మార్కెట్లో 13.5 లక్ష ప్రజెంట్ పోతుంది. దాంతోపాటు ఈ టాటా ట్రక్ ఆటో ఒక 3 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 1,07,000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు విచారిస్తే వీళ్ళు చెన్నైకి చెందిన జలాలుద్దీన్, ఏ ఉరుసు మైరుద్దీన్, ఎన్ బుహారి అని వీళ్ళు, వీళ్ళ లీడర్ వచ్చేసి స్మగ్లర్, మెయిన్ స్మగ్లర్ అని చెప్పి బ్యాంక్ పిన్ వచ్చేసి పెరంబూరుకు చెందిన ఎస్కే షాహిల్ రాహుల్ అతని ఏజెంట్స్ వీళ్ళు. వీళ్ళు ఈ ఏరియాలో మధ్యవర్తి ఒక సుబాని భాష అని నెల్లూరు ద్వారా ఆ ఇంటిలో ఉన్న ఎర్రచందనం దొంగలు ఉన్నాయని తెలిసి వాళ్ళతో బేరం చేసుకొని కొనుక్కొని తీసుకొని పోతుండగా ముందుగా రెండు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వీళ్ళ సిబ్బందికి కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ఇంటికి పోయి వీళ్ళు ఎంతకు వాళ్ళ అతనితో కొన్నారు అనే మిగతా వివరాలు మేము అతను ఎవరైతే అమ్మారో అతని ద్వారా మేము తెలుసుకొని ఇంకా ముందుకు పోయి ఈ ర్యాకెట్ను ఖచ్చితంగా ఛేదిస్తాం. ఈ మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో షాహిల్ను కూడా పట్టుకున్న దానికి స్పెషల్ బృందాన్ని నియమిస్తాం.